అది ఆవిడ ఎందుకు సర్ప్రైజ్ చేయడమో ఆవిడ ఎందుకు ఇంప్రెస్ చేయడమో నాకు తెలియదు. వద్దు, అందుకే బయట నుంచి తెచ్చుకొని తింటున్నాం. నాకు వద్దు, కష్టంగా ఉంది. Adan, you have got world's best mom bolte aake. Lions roaring in the morning. Such a good day. ఇలాంటి సాహసం చేయకు, నేను తట్టుకోలేము. మంచి అత్తగారు అనుకుంటారు, కానీ నా మంచి అత్తగారు వెనకాల ఉన్న బాధ ఏమన్నమాట, ఏం చేస్తుందో ఎందుకు వచ్చిందని నేనే చేస్తాను. हेलो, हाय, नमस्ते, अस्सलाम वालेकुम, वेलकम बैक. ఏంటి శనూర్సనా వీడియోని క్లిక్ చేస్తే సమీర వచ్చింది అని మీరు వీడియో ఆపకండి, బికాజ్ ఇవాల్టి వీడియో చాలా చాలా స్పెషల్ అవ్వబోతుంది. ప్రతిసారి నేను చూస్తున్నాను రేష్మా ఆంటీ వచ్చి ఇవాళ మా అక్కకి సర్ప్రైజ్ చేద్దాం, ఇవాళ మా బాజీకి సర్ప్రైజ్ చేద్దామని వీడియో చేస్తారు. అది ఆవిడ ఎందుకు సర్ప్రైజ్ చేయడము, ఆవిడ ఎందుకు ఇంప్రెస్ చేయడమో నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి ఇద్దరు అక్క చెల్లెలు కలిసే ఉంటున్నారు. ఆవిడ సర్ప్రైజ్ చేసి ఇంప్రెస్ చేసి ఆవిడకి ఏం దక్కుతుందో తెలియదు. కోడలుగా నేను కదా సర్ప్రైజ్ చేయాలి, నేను కదా మార్కులు కొట్టేయాలి అని ఇవాళ ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా ఇవాళ ఈ వీడియో రికార్డ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. అంటే నేను కూడా కొంచెం మా అత్తగారిని సర్ప్రైజ్ చేద్దాము. మా సమీర వండదు, మా సమీర కిచెన్లోకి వెళ్ళదు, సమీరకి ఏం రాదు అని ఫీల్ అవుతున్న మా అత్తగారు శానూర్సనా గారు మీకోసం ఇవాళ ఈ స్పెషల్ వీడియో. నేను ఇవాళ ఒక కుకరీ వీడియో చేయబోతున్నాను. ఓకే, సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అందరం స్క్రోల్ చేస్తుంటాము. అలా స్క్రోల్ చేస్తూ స్క్రోల్ చేస్తూ ఒకరోజు ఈ వీడియో నా కళ్ళ ముందుకు వచ్చిందనమాట. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ విజిబుల్. ఇది ఒక మంచి లాంగ్ వంకాయ అండ్ లిటిల్ అనియన్స్తో పాటు ఏదో కర్రీ చేస్తున్నారు. సో ఈ వీడియోని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మీ సమీర అంటే శనూర్సనా గారి హ్యాష్ ట్యాగ్ కోడల్ పిల్ల ఇవాళ వండబోతుంది. సో ఫస్ట్ వెళ్ళి అర్బాజ్ని తీసుకురమ్మందాము. అండ్ వాళ్ళ రియాక్షన్ ఏంటో తెలీదు, నేను వెజిటేబుల్స్ తెప్పించడం ఏంటని డెఫినెట్గా షాక్ అవుతారు. సో పదండి వెళ్ళి వాళ్ళని తీసుకురమ్మని చెప్దాం. ఐ వాంట్ లంబే బైగన్ ఆర్ ఛోటీ ప్యాజ్. ఇవాల్టి న్యూస్ ఏంటంటే వంట గదిలో మీ ఆవిడ ఎలా ఉంది రియాక్షన్? ఈవినింగ్ ఫంక్షన్ ఉంది కదా, ఈవినింగ్ ఫంక్షన్ ఉంది కదా, నేను తినను, ఫంక్షన్ ఉంది బయట. వంట గదిలో మీ ఆవిడ ఇవాల్టి నుంచి ప్రతిరోజు ఇది ఎలా ఉంది? నేను సాయంత్రం బాంబే వెళ్తున్నాను కదా. ఓకే అర్బాస్, వెళ్ళి హాస్టల్ మీ అడ్మిషన్ దిలాలి. నువ్వు వెళ్ళి లంబే బైగన్ ఛోటీ ప్యాజ్ తీసుకుందాం. అదే కోన్సీ బైగన్, గ్రీన్ బైగన్, కాలే బైగన్, కాలా నై పర్పుల్ వైలెట్ బైగన్, లంబే కైసా మిల్తే, గ్రీన్ వాయి లంబే మిల్తే. అందుకే వంటగదిలో వెళ్ళాలంటారు, వంటగదిలో వెళ్తే తెలుస్తుంది. అది మాక్ నైమాలు జాకే పంపిస్తే పుచ్చు. మా అర్బాజ్ని వెజిటేబుల్ తీసుకురామంటే ఇది తీసుకొచ్చాడు. మీ సమీరక ఉండేది మీకు సమీర భావి వద్దు, అందుకే బయట నుంచి తెచ్చుకొని తింటున్నాం. నాకు వద్దు, మీరు చేసిన వద్దు, మాది చేయకుండా మంచిగా ఉండాలి. ఓకే గాయ్, సో మొత్తానికి కిచెన్లో వచ్చేసాను. అండ్ ఆ పొడవు ఏమంటారు దీనికి తెలీదు, బైగాన్ బ్రింజాల్స్ దొరకలేదు. సో ఇది రెగ్యులర్ బ్రింజాల్స్ ఉన్నాయి. అండ్ మన దగ్గర అనియన్స్, ఓకే స్ప్రింగ్ అనియన్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేస్తాను. రెసిపీ స్టార్ట్ చేయకముందు ఇక్కడ ఆ రీల్ ప్లేస్ చేస్తాను, ఏదైతే నేను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయబోతున్నాను. ఆ రీల్ ఇక్కడ ఉందన్నమాట. సో యా, ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. ఏ మసాలాలు ఇక్కడ ఉంటాయి అవి తెలుసు నాకు, అది కాకుండా వినెగర్ ఏదేదో కావాలి, అవి ఎక్కడ ఉంటాయో తెలీదు. వెతుకుదాం, వెతికి చేద్దాం. ఇవాళ మొత్తానికి మా అత్తగారు హ్యాష్ ట్యాగ్ కోడల పిల్ల దగ్గర నుంచి బంగారు హ్యాష్ ట్యాగ్ బంగారు కోడల పిల్ల అనేయాలన్నమాట. సో ఇంకా మొదలు పెట్టేద్దాం. ఎస్, లెస్ సాత్. ఓకే, సో ఇప్పుడు మనం చేయబోయేది ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఒక 4 తీసుకుందాము. దానికన్నా ఎక్కువ మనకు వద్దు, అంత సీన్ మనకు లేదు కాబట్టి. అండ్ ప్రాబబ్లీ ఇది ఒక 2 తీసుకుందాము. అండ్ ఆల్సో గ్రీన్ చిల్లీస్ కావాలి. దీన్ని పొడుగా కట్ చేసుకోవాలి, దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి, ఏదేదో చేసుకోవాలి. అది చేసి ఆ మిశ్రమం రెడీ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. Thank you.
చిన్న ఆనియన్స్ తోలు తీసి అది పైన కింద కట్ చేసేసరికి నాకు కళ్ళు మండుతున్నాయి. సో ఇది కట్ చేసే ప్రాసెస్ రికార్డ్ చేయడం కష్టంగా ఉంది. కట్ చేసేసుకొని కడిగేసుకొని మసాలా వేసేటప్పుడు చూపిస్తాం. నమ్మకి టూ స్పూన్స్ ఉత్తజరేపకుండా బేసిక్గా నేను ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు నాకు కంట్లోంచి బాగా నీళ్ళు వచ్చేస్తుంటే బ్రేక్ తీసుకున్నా, బ్రేక్ తీసుకొని తింటున్నా ఏడవలేక. అది నల్లగా అయిపోతుంటే ఏం చేయాలని అడిగితే నీళ్ళలో పెట్టమన్నారు. నాకు తోచిన బర్తన్లో నీళ్ళలో పెట్టా. ఇంకా అంతకు మించి నమ్మల్లా పోదు. ఎలాగో తినేస్తాం కదా కాసేపట్లో. తెల్లగైతే ఏంటి, నల్లగైతే ఏంటి, ఇది మొత్తం బ్లాక్ అయిపోతుంది అమ్మా. వండుతాం కదా అప్పుడు తెల్లగవుతాయి. కాదు కాదే కడమే వదలు నమ్మకదాలే. దాన్ని టూ స్పూన్స్ దాని బడా పడతాక పాని మీద చిన్న ఉల్లిగడ్డలు తీసుకోమంటే ఇవి కట్ చేసి ఇవి వేసేసింది మా సమీర. వేస్ట్ చేయలేదు, పెట్టే పక్కన మీరు కూర చేసుకుంటారని. నువ్వు సగం తీసుకో, మేము సగం తీసుకుంటాం. ఇంత చాలు నాకు, ఇంతకు మించి నవ్వల్లా అవ్వట్లే. కొంకాలా జీవిత చూరే బాయ్ గాని బనారసో బనారసరా బడికతో మనం. అంటే ఇది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో అలా మీకు తెలుసు కాబట్టి రిస్క్ ఎందుకని ఇంతతో ఆపుతున్నా. అదృష్టం మీ అత్తగారితో ఉందా ఏంటి తినేది? యా స్పెషల్ మా అత్తగారు చెప్పా కదా హ్యాష్ ట్యాగ్ బంగారు కోడలు పిల్ల అంటారు చూడండి వాళ్ళు. మా రేష్మా అంటే నవ్వుతున్నారు. నెక్స్ట్ టైం నుంచి రేష్మా నువ్వు వద్దు, నా కుక్కరీ బ్లాగ్ లో సమీరానే వస్తానని చెప్తారు. అప్పుడు నేను రేష్మా లాగా మంచిగా హిజాబ్ హిజాబ్ కట్టుకొని వస్తా. నైకి సమీరానికి భీ కాన్ఫిడెంట్ హై ఉన్నా నై బనా సై బోల్ కే ఇస్లియే తా లేలే కే బనా రే ఉన్నా. మే అచ్చా బనా రే జ్యాదా బనా కే అచ్చా అబ్ ఇత్తాజ్ బనాయ్ సమ్జో. ఐ టెల్ యు దాని వెనకాల ఒక పెద్ద లాజిక్ ఉంది. ఇప్పుడు ఎక్కువ చేశాను అనుకోండి రోజు అందరి కోసం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అందరి కోసం వంట చేస్తూ అంటే డైలీ ఎలాగో నేనే చేస్తున్నాను అది వేరే విషయం కానీ ఏదో ఫ్లోలో అలా వస్తుంది. డిస్టర్బ్ చేయకు అర్బాస్ ఐఎమ్ కుకింగ్ ఐఎమ్ వెరీ బిజీ గైస్ డిస్టర్బ్ చేయద్దు. నేను ఒక నెక్స్ట్ ప్రాసెస్లో మిమ్మల్ని కలుస్తా. ఓకే గైస్ మొత్తానికి ఒక 178 బ్రేక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చాను. అన్ని బ్రేక్స్ తీసుకున్నా నా కర్రీ ఇంకా ఎక్కడితోనే ఆగిపోయింది. ఆ బ్రేక్లు ఎందుకు తీసుకున్నానంటే వండాలి అన్న స్ట్రెస్తో నాకు తెగ ఆకలేసేసి ఏం తినాలి ఏం చేయాలి అర్థం కాక ఇంట్లో ఉన్న చిరుదండి మొత్తం తినేసాను. ఇప్పుడు మొత్తానికి కిచెన్కి వచ్చాను ఎందుకంటే మామ వస్తున్నారంట, బయలుదేరిపోయారంట. ఆవిడ వచ్చేలోపు మీకు తెలుసు కదా నా గురించి, అలా 5 మినిట్స్ చేసేస్తా ఏదైనా సరే. సో ఆవిడ వచ్చేలోపు ఇదంతా రెడీ చేసేసి ఉండడం మాత్రమే కాదండోయ్, మా అత్తగారికి కిచెన్ అట్లా చమక్ చమక్ ఉండాలి క్లీన్ చేసి. సో వండేసి ఒక మంచి డిష్లో ప్రజెంట్ చేస్తూ కిచెన్ మొత్తం శుభ్రం చేసేస్తాను. ఇవాళ నాకు హెల్ప్ చేయడానికి ఉన్నారు చరచడా మా వాణి ఆంటీ. వాణి ఆంటీ మీ రియాక్షన్ ఎలా ఉంది అంటే ఇవాళ నేను ఉండబోతున్నాను అంటే మీకు ఎలా ఉంది అంటే మీరు నా వంటని మీరు విట్నెస్ చేయబోతున్నారని. ఫస్ట్ టైమా? రోజు మీతో నేను ఇక్కడ ఉండ చేస్తున్నాను కదా. అంటే కర్రీ చేసేది ఫస్ట్ టైం కదా మీరు. రోజు ఏం చేస్తారు? ఆమ్లెట్ ప్లేట్ అదే తింటారు కదా. ఓకే సో ఇవాళ కర్రీ చేయబోతున్నాను. ఎలాగో మంచిగా వస్తుంది నాకు నమ్మకం ఉంది. మీ మీకు ఏమనిపిస్తుంది? ఓకే గైస్ వాణి ఆంటీ ఫుల్ సపోర్ట్ నాకే. ఇంకా ఇంకా ఆగే ప్రసక్తే లేదు, మొదలు పెట్టేద్దాము. మళ్ళీ బ్యాక్ టు కటింగ్ గైస్ బికాస్ మధ్యలో మీరు చూసారు కదా రేష్మా ఆంటీ వచ్చి అదేంటని నాకు బాగా ఒక లెక్చర్ ఇచ్చారు. సో కొన్ని తెల్ల వంకాయలు కొన్ని నల్ల వంకాయలు వేస్తే టేస్ట్ బాగానే ఉంటుందని నా ఫీలింగ్. అందులో ఇంకొన్ని ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుందాము. లెట్స్ బిగిన్. ఆర్ యు రెడీ? Mama is cooking. Are you ready? Are you excited? Huh? Are you excited? मेरे दादी का क्या हाल होता कि क्या नहीं कि मम्मी कहीं को ऐसा कर रहे नको पकाओ मम्मी नको पकाओ प्लीज. Sunny, to make your grandmother feel happy and proud of your mom, she will say, "Aran, you have got world's best mom." बोलते आके. Aran, you have got world's best mom. बोलते आके. What a reaction, mere bachche, what a reaction. Very good, keep it up.
समझ में नहीं आ रहा क्या रिएक्शन देना उनका, उसके बाद सो रहा हूँ मैं, क्या करूँ। कीप इट अप राजे, मम्मा इज कुकिंग सो डोंट डिस्टर्ब नाउ। ऑल द बेस्ट, ऑल द बेस्ट। थैंक्स थैंक्स। सो అలా మళ్ళీ మొదటికి వచ్చామండి, సేమ్ కట్టింగ్తో మొదలు పెడుతున్నాము. ఇంకొక రెండు వంకాయలు యాడ్ చేస్తున్నాను సేమ్ దాంట్లో, ఎందుకంటే ఆ నల్ల వంకాయలు నల్లగైనాయని ఎవరు కనిపెట్టకూడదు అన్నమాట. కనిపించట్లేదా అందరికి చూడాలి అసలు కనిపించట్లేదా కెమెరాకి సార్ క్యాతో అంటే ప్రతిసారి మీ ఛానల్లో అందరు నన్ను తిడుతున్నారు నేనేం పని చేయను నేను కిచెన్లో రానని అండ్ అసలు రేష్మ అంటే మీకు సర్ప్రైజ్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు రేష్మ అంటే మీకు సిస్టరే కదా ఎందుకు మార్కులు కొట్టేయాలి మీ దగ్గర నేను కదా మార్కులు కొట్టేయాలి సో తుమ్ నైరో రేనా అబ్బు సైమేరో ప్యాస్ కాట్రీ మే ఆకు నై దిగ్రా కొంచెం కూడా రేహం లేదు మా అత్తగారికి మీరేమో ఇలాంటి అత్తగారు కావాలి ఇలాంటి అత్తగారు కావాలంటారు ఇస్లే తు రికార్డ్ కర్రా తుమ్ పకారే అమ్మాయి తెలుగు మే బాత్ కర్తీ అబ్ సో మీరు వండుతున్నారు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని వాడు రికార్డ్ చేస్తున్నారు ఏదో కష్టపడుతున్నాను మీకు కూడా నేను ఒక సర్ప్రైజ్ వీడియో చేద్దామని రేష్మ అంటీ లాగా రేష్మ అంటీ కన్నా అద్భుతంగా నువ్వు నేను వంట వంట మీకోసం ఇది జూమ్ చేసావా కిచెన్ అంటే నా నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కట్ చేసేసి వండేసి శుభ్రం చేసి మీకు ఇంప్రెస్ చేద్దామని ఈ వీడియో ఎండ్లో హ్యాష్ ట్యాగ్ మా కోడలిపిల్ల హ్యాష్ ట్యాగ్ కోడలిపిల్ల హ్యాష్ ట్యాగ్ కోడలిపిల్ల అంటున్న మా హ్యాష్ ట్యాగ్ అత్తగారు ఇవాళ నుంచి హ్యాష్ ట్యాగ్ మా బంగార్ కోడపిల్ల నాకు అంత అదృష్టం ఉందంటావా సమీరా ఇది చూసి కూడా మీకు అనిపించట్లేదు అది చూసే అంటున్నా నాకు అంత అదృష్టం ఇది చూడండి ఇదంతా ఏంటంటే చేస్తుంది మొత్తానికి అంటే ఇక్కడ ఒక చిన్న క్లిప్ వేస్తాము పెళ్ళైన కొత్తలో నేను పల్లీలు తీసాను చూడండి మీరు కొంచెం చూడండి మీరు ఒకసారి చూడాల్సిందే చూసారు కదా ఇప్పుడు అలాంటి సమీర అక్కడ నుంచి సమీర ఈ దాకా వచ్చిందంటే మీకు కరెక్ట్ కదా ఈ అదృష్టం మాత్రం ఉంది ఇంతవరకే చాలు అమ్మా నీ వంట ఇంకా మళ్ళీ ఏమేమి పడేస్తావు ఏం చేస్తావు రేష్మ అంటే మీ అంటే ఎంత యాక్చువల్లీ మీకు తెలుసా నేను లేవాలి అదాన్ని లేపాలి వాడిని స్నానం చేయించాలి నేను స్నానం అవ్వాలి ఆ తర్వాత నేను వీడియోలు ఎడిట్ చేసుకోవాలి వాడిని మళ్ళీ నర్వస్ చేయాలి మళ్ళీ పట్టు పెట్టాలి ఇవన్నీ చేస్తూ నేను మీకోసం ఎంత కష్టపడుతుంటే మీరు కొంచెం కూడా ఒక్కసారైనా అక్కడ క్యామెరా దగ్గరికి వెళ్ళి నా బంగారు కూడా నేను వస్తారనండి నేను అనుకున్నా వీడియో ఎండ్ కల్లా మీరు అనాలని వీడియో ఎండ్ కదా మీద అంటే ఇప్పుడు నన్ను ఉండమంటారా నువ్వే కదా అంటే సర్ప్రైజ్ ఇస్తాను ఏడుస్తున్నా నువ్వు ఏడుస్తున్నావు అనగానే వాట్ క్యా వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారా ఇగో వచ్చేసింది మా రేష్మ క్యావరా పూరా వాలేకుం సలాం క్యాతవ్యే బాగా బజేసే మీరు అక్కడ ఐ యు సీరియస్ బాగా బజేసే తుమ్ గాయ జబ్సే కర్రే వా బైగా నిచ్ కంట్రా జబ్సే బైగా కాలి హోమే ఇప్పుడు కరెక్ట్గా నేను చూసుకో
వంట వద్దంటారు. వద్దు సమీర, ఇలాంటి సాహసం చెయ్యకు, మేము తట్టుకోలేము. అయితే ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? మీరా నేను ఆమెనో ఏదో చేసుకుంటామ్మా. ఏం చెయ్యబోయా అదే చెప్పు. ఏంటో ఆనియన్స్ కట్ చేసి కట్ చేసి అంటే ఒక ఇన్స్టాగ్రామ్ లో అలా స్క్రోల్ చేస్తూ స్క్రోల్ చేస్తూ స్క్రోల్ చేసి ఇలా చెప్పాను, ఒక రీల్ చూసాను. ఆ రీల్ కూడా ఇందాక పోస్ట్ చేసాము, చూపించాను. అది ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఆ కటింగ్ లోనే నాకు సగం తలనొప్పి వచ్చేసింది. స్ట్రెస్ అసలు చెమటలో ఒక రకమైన కటింగ్ కాదండి. పొద్దున్న నుంచి అందరికి ఫోన్ చేసి ఏంటి అది బైగన్ కావాలి, లంబె బైగన్ కావాలి, అర్బాస్ కి అబ్బాస్ కి ఫోన్ చేసి లంబె బేగన్ కావాలి, అన్వర్ కూడా చెప్పింది ఫోన్ చేసి లంబె, అది దొరకలేదు. సో ఇంకా దొరకకపోతే దీంతో అడ్జస్ట్ చేసుకున్నాము. మొత్తానికి ఇది కట్ చేస్తుంటే నన్ను నల్లబడిపోతున్నాయి. ఇది ఏం చేయాలి రేష్మ అంటే అంటే ఒక బౌల్ లో నీళ్ళు వేసి పెట్టమంది. సరే, ఒక బౌల్ లో వేసి పెట్టాను. ఆ నీళ్ళు వేసింది చూపిస్తాను, చిన్న చిన్న గిన్నె ఆడియన్స్. సో ఇందులో నీళ్ళు నింపి రెండు స్పూన్లు ఉప్పు వేసి ఇందులో పెట్టాయి. వంకాయ హాఫ్ కేజీ వంకాయ దానిలో ఇప్పుడు అంట బంగారు తల్లి అమ్మో వచ్చేసింది. నా బంగారు కొడలు, నా బంగారు కొడలు ఇక్కడికంటే ఆపంట్లో వంకాయలు చేసింది అంట. మీద వంట చేసిందంటే మేము అందరు డైటింగ్ చేయాలి. అప్పుడు పొద్దున 12 గంటల నుంచి క్యా ఫోన్ కలిగి మేము ఊళ్ళనై సర్ప్రైజ్ ఉంటేనే బెస్ట్. బంగారం వెండి ఇవన్నీ మనకొద్దు. నో పెట్టు వాటర్ అజీ మా అమ్మ పిచ్చి వేషాలు చేస్తుంది అని. నో రాజీ తెలిదే పడుకుంటాడని వాళ్ళ మమ్మీ వాళ్ళ కిచెన్ లో వండేస్తుంది, వాళ్ళ పని చేస్తుందన్న ఎక్సైట్మెంట్ తో మా వాడికి కూడా ఇవాళ నిద్ర రాలే. వాట్ రాజు రాగా నాకు అన్ని చెప్తాడని, ఇంట్లో ఏమైందని ఇప్పుడు చెప్తాడు. వాట్ హ్యాపెన్ డార్లింగ్, వాట్ ఇస్ మమ్మీ డు, వాట్ లేదు టుండా టుండే వాట్ ఇస్ ట్రైయింగ్ టు సర్ప్రైజ్ యు మామ్. యు వాస్ ట్రైయింగ్ టు ఓకే, యువర్ ఐస్ వర్ బర్నింగ్ డార్లింగ్, యు డిడ్ స్లీప్. ఓ నో రాజు మా నో డార్లింగ్, ఓ మమ్మీ వరీడ్ అ మేరే బచ్చు అంటు. ఓ చా 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 అచ్చా అచ్చా. సో ఇప్పుడు ఏం చేయమంటారు? మేము చేస్తాము, ఏదో ఒకటి చేస్తాం, దాంతో ఏదో ఒకటి చేస్తాం. ఏం చెయ్యబోయావో మాకు తెలియదు, మా స్టైల్ లో ఏదో చేస్తాం. ఇది యాక్చువల్లీ మీరు వేస్ట్ అనుకుంటున్నారు, అర్బాస్ ఇందాక మీరు వేస్ట్ కలిసి బతాజీ అన్నారు కదా, ఇది వేస్ట్ చేయట్లేదు నేను. ఇది నా కూరలో పనికిరావు, నా కూరలోకి ఇవి పనికిరావు. అయితే ఏం చేస్తే పడేస్తావా? ఫస్ట్ పడేద్దామని అనుకున్నాను. రేషన్ ఆంటీ వచ్చి ఏకే వేస్ట్ అన్నీ అలా అలా కోపంగా అడిగారు. నై రేష్ మంటి కల బనానీకి వాసి పక్కన పెట్టానా? సో ఇవన్నీ మీకు గిఫ్ట్. ఇదంతా నా నా గుండెల్లో నా హృదయంలో ఉన్న ప్రేమ మీకు అనిపించట్లేదా? మమ్మీకి కాదు దీని వెనకాల నా థాట్ ఉండే కదా వండి పెట్టాలి అని. నేను ఆ కర్రీ చూపిస్తే మీకే నోరు ఊరుతుంది. దాంట్లో నా పేరు తెలియట్లేదు నా బాధ. ఇంత నేను అసలు మామూలుగా అన్నం మిగిలితేనే ఒక ఒక్క మెతుకు పడితేనే వదిలిపెట్టాను అలాంటిది. ఇన్ని కట్ చేసి పడేస్తూ ఉన్నావా సమీరా? అంటే ఇది నా కూరలకు పనికిరాదు. పనికిరాకపోతే పెట్టి ఇంకేమేం చేయాలి కానీ ఇన్ని పడేస్తా. అది కూడా ఎలా కట్ చేసింది చూడండి అసలు. ఇలా కట్ చేయమా? అంటే ఆ వీడియోలో ఇలా రౌండ్ రౌండ్ గానే ఉన్నాయి అవి. సో అది రౌండ్ గా రావాలని ఇలా కట్ చేయాలి కదా. తప్ప సైమే తప్ప, సైమే తప్పు చేసి కట్ కడితే హ్యాష్ ట్యాగ్ కొడపిల్ల.
ఏదో అనుకున్నాను, మొత్తానికి ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది. సరే దీంతో ఎలాగో సమీర కట్ చేసి పెట్టింది, దీంతో పాటు ఏదో ఒకటి చేయాలి కదా, నేనే చేస్తా. అయితే మా అత్తగారు ఏదో చేస్తా అన్నారు, అది సపరేట్ వీడియో పెట్టుకుందాము. మా కోడలతో ఇన్స్పైర్ అయ్యి వండుతున్న కూర అని మీరు స్పెషల్ వీడియో చేసుకోండి. అదేంటున్నది బయటికి వచ్చిన బాగా ఒక సర్ప్రైజ్, ఈరోజు ఈమె ఒక సర్ప్రైజ్, బోల్లే ఆమె వండైన తినిపించింది, ఈమె మొత్తం కట్ చేసి ఇది సర్ప్రైజ్ అంది. మీకు నేను హెల్ప్ చేసి ఇస్తున్నా, మీకు అర్థమవుతుందా? ఏ రోజైనా కట్ చేసి ఇచ్చానా మీకు వెజిటేబుల్స్? కరెక్ట్, అది కూడా ఎట్లా చూసాను బాగా కట్ చేసింది. ప్రయత్నం నేను చేశానండి. ఈసారైనా దయచేసి ఈ వీడియోలోనా కామెంట్ బాక్స్ లో నన్ను పొగుడుతూ మీరు అందరూ కొంచెం కామెంట్లు పెట్టండి ప్లీజ్. ప్రతిసారి మా అత్తగారి వీడియోలో అంతా నన్ను తిడుతున్నారు, నాకు ఎంత కష్టంగా పొగడేయండి, మీకు నచ్చకపోయినా పొగడేయండి, అట్లీస్ట్ నాకు ఈ టార్చర్ నుంచి విముక్తి కలుగుతుంది ప్లీజ్. నా ఛానల్లో మాత్రం పొగుడతారు, మా అత్తగారి ఛానల్ మాత్రం నన్ను తిడుతున్నాను, పొగడండి ప్లీజ్, నా కోసం పొగడండి, లేకపోతే తను ఏడ్చినట్టు నేను ఏడవలసి వస్తుంది. రోజు ఇలాంటిది ఏదైనా చేసింది అనుకో అంతే, అప్పుడు నేను గోవింద గోవింద అనుకుంటూ కూర్చోవాలి. సో తెలుసు కదా, వీడియో ఎడ్ చేయకముందు ఈ వీడియోని లైక్ చేయండి, మా షానూర్ సన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ బాక్స్ లో సమీరాని పొగడండి, హాష్టాగ్ కోడలి పిల్ల అంతవరకు ఆగుదాం, నెక్స్ట్ ఏమైనా నిజంగా మంచి చేస్తే అప్పుడు హాష్టాగ్ బంగారు కోడలి పిల్ల అందాం. అంతటితో ఆపుదాం అనేది కట్కడు అర్బాస్, హాష్టాగ్ బంగారు కోడలి పిల్ల ఎడిటింగ్ లో కడతాం అర్బాస్, ఓకేటా? వీళ్ళు తెలివితేటలు చూడండి, అసలు నేను ఎంతో సింపుల్ గా ఓపెన్ గా ఎంతో ఇదిగా చేస్తాను చూడండి, నా ఛానల్లో నన్నే ఇక్కడ కట్ చేయాలి, ఏం చేయాలి అమ్మ దేవుడా. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మీరు నెక్స్ట్ వీడియో షూట్ చేసుకోండి, బాధ లేదో నేను పడతాను ఇంకా. ఓకే, పొద్దున్న నుంచి కిచెన్ లో ఎవరు క్లీన్ చేయాలి ఒకసారి చూపించు. ఇందాకే ఒక ప్రీవియస్ షాట్ లో మీరు చూసారు, వాణి ఆంటీ నాకు ఈ వీడియోకి సహకరిస్తా అన్నారు, సో నేను చేసిన మెస్ అంతా ప్లీజ్ వాణి ఆంటీ క్లీన్ కడుగు ప్లీజ్ ప్లీజ్. వాణి ఆంటీకి అలవాటే కదా, నాకు అలవాటే కమ్మా, పాలు పెట్టిందంటే వాణి ఆంటీ డిసైడెడ్, అలవాటు అయిపోయింది అనమాట. తను అనుకుంటది మనసులు ఎప్పుడైనా ఇవి రాకుండా ఉంటే బాగుంటుంది, నేనే ఉంటే బాగుంటది అని అనుకుంటూ ఉంటది పాపం. కానీ కర్మ ఏం చేస్తా, ప్రతిరోజు ప్రత్యక్షిస్తా, ప్రత్యక్షిస్తుంది. అలా ఏంటంటే మెరుపు తీగలా వచ్చి మొత్తం గడగల గడగడా భూకంపం వచ్చినట్టు ఊపేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ మేము యాజ్ ఇట్ ఇస్ ఓకే చాలా ఓకే సమీర ఖాళీ ఏమా ఓకే మా ఖాళీ. ఈ మధ్య మా అత్తగారు ఏం చేస్తున్నారు తెలుసా, నేను కిచెన్ లో వస్తే ఇలా చేస్తారని మైదాకి తెచ్చి మైదాకి ఆమె తింటున్నా టక్క లేచేస్తారు మైదాకి తెలియదు బయట బెటర్ కదా నేను వెళ్ళి వేసిస్తే వచ్చిందంటే కిచెన్ లో అంతే సంగతి, భూకంపం మొత్తం పడుస్తుంది, నిచ్చగా పడేస్తుంది, అది జోక్ కాదు. మరి అది ఎట్లా పొంగుతాయో పాలు పెట్టి మర్చిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి స్టవ్ కూడా ఆన్ పెట్టి మర్చిపోతుంది, నాకు భయం వేస్తుంది. అందుకే వద్దు నువ్వు కూర్చొని నేను వేసిస్తా కదా, అందరూ ఏమనుకుంటారంటే మంచి కోడలు అనుకుంటు మంచి అత్తగారు అనుకుంటారు, కానీ నా మంచి అత్తగారు వెనకాల ఉన్న బాధ ఏమనమాట, ఏం చేస్తుందో ఎందుకు వచ్చిందని నేనే చేస్తాను, అది విషయం యాక్చువల్ గా. ఎనీవేస్ సో వి కెన్ ఎండ్ ద వీడియో ప్లీజ్. చెప్పినట్లు ప్లీజ్ కామెంట్స్ లో నన్ను పొగడండి, మా అత్తగారు అన్నట్టు మీరందరూ కూడా హాష్టాగ్ బంగారు కోడలి పిల్ల అనండి. అండ్ చూసారు కదా అన్ని పని చేస్తున్నా ఇంట్లో, మా అదా కూడా చెప్తున్నాడు. అయితే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియో యాక్చువల్లీ నేను మట్టి కుండలు అనుకున్నాను ఈ వీడియోకి, ఇందాక చూసారు కదా మీరు లాస్ట్ వీక్ మామూలు భర్తమే పగాలని అదే మట్టి కొట్టవచ్చు అదే లెవెల్ మార్చుకున్నా కొంచెం, ఏదో అనుకున్నాను కానీ అంత కొంత ఫ్లాప్ అయింది. ఎనీవే మీరందరూ అయితే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను, నాలాగా మీరందరూ కూడా ట్రై చేస్తుంటే ట్రై చేస్తుండండి, ఏదో ఒక రోజు మనం గెలుస్తాము. అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మీ అందరినీ కలుస్తాము, అప్పటి వరకు స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ బిడ్డ, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ బిడ్డ.
Savannah. We'll never be in love, Savannah.